కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కిడ్నాప్ కు గురైన బాలుడిని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు కనుగొన్నారు. వీక్లీ మార్కెట్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుర్రాన్ని ఆటోలోంచి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుల నుండి కుర్రాన్ని కాపాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో కామారెడ్డి డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ లో రాజీవ్ పాల్, అతని భార్య కిరణ్ పాల్, తమ కుమారుడు హర్షిత్ పాల్ ను ఆటోలో వెనక సీట్లో పడుకోబెట్టి జ్యూస్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఆటో వద్దకు వచ్చి ఆటోలో పడుకుని ఉన్న హర్షిత్ పాల్ ను ఎత్తుకుని అక్కడి నుండి ఉడాయించింది. బిజీ అయిపోయింది. ఆ తర్వాత ఆటోలో తమ కొడుకును చూడగా లేకపోవడంతో చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం వ్యక్తం చేసిన హర్షిత్ పాల్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పట్టణ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో సెల ఫుటేజీలు చూడగా అందులో గుర్తు తెలియని మహిళ కుర్రాణ్ణి ఎత్తుకుని వెళుతున్నట్లు రికార్డయిందన్నారు. సీసీ ఫుటేజీ ప్రకారం విచారణ చేపట్టగా కామారెడ్డి పట్టణంలోని హరిజన వార్డులో నివసిస్తున్న దండ్ల గంగమ్మ అనే మహిళ వద్ద ఉన్న హర్షిత్ పాల్ ను తీసుకుని మహిళను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు గంటల అందాజా కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ దగ్గర ఈ రాజీవ్ పాలు మరియు కిరణ్ పాల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ చెందిన వారు, వీళ్ళకు ఒక్కడే ఒక సంతానము, 2 సంవత్సరాల బాలుడు అతను హర్షిత్ పాలు. అతన్ని ఏంటంటే వాళ్ళు కల్లుడు అది జ్యూస్ స్టాల్ నడుపుకుంటూ ఉంటే అతను పిల్లగాడు నిద్రపోతే వెనకనే ఆగి ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన ఆటోలో వెనక సీట్లో పండబెట్టడం జరిగింది. వీళ్ళ జాగాలో ఈ వ్యాపారం చేస్తూ వీళ్ళు మర్చిపోయారు. తల్లి వచ్చి చూసి బాబు ఏదని తెలిసాక 5 గంటలకు ఆ ప్రాంతంలో ఆ బాబు కనిపించకపోవటము, ఇమ్మీడియట్లీ కామారెడ్డి పోలీస్ స్టేషన్కి ఇటు సమాచారాన్ని అందియంగానే కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు ఆ ఏరియా సెక్టార్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ఐ గోవింద ఆధ్వర్యంలో కామారెడ్డి పోలీసులు అన్ని సీసీ కెమెరాలను చెక్ చేయటము, దాంట్లో సీసీ కెమెరాల్లో ఒక లేడీ క్లియర్గా ఆ బాబును తీసుకుపోతున్నట్టుగా రావటం, ఫుటేజెస్ రావటము, దాన్ని చేజ్ చేసుకుంటూ అన్ని సీసీ కెమెరాలను అన్ని విధాలుగా వెతికి ఈరోజు ఉదయము ఎక్కడైనా కానీ అనుమానాస్పద పరిస్థితులు అంటే కల్లు డిపోలు, వైన్స్, తర్వాత బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సెర్చ్ చేస్తుండగా ఆ అనుమానితురాలని కామారెడ్డి పోలీసులు గుర్తించడము, ఆమె ద్వారానే ఆ బాబు ఆమె దగ్గరే ఉండటము, బాబుని స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆమె మీద కిడ్నాప్ కేసు, నేను అనుకుంటున్నా నేరస్తురాలు భర్తను వదిలిపెట్టేసి ఖాళీగా ఉంటుందామె. ఈ యొక్క చిన్న చిన్న ఇల్లీగల్ థింగ్స్ దందాలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈమె ఆ బాబుని తీసుకుపోయి ఎవరికైనా అమ్ముకోవటం కానీ పిల్లలు లేని వాళ్ళకి అట్లా చేసే అవకాశం ఉన్నది మెండుగా, కాబట్టి ఆమె మీద కిడ్నాప్ కేసు కింద ఆమెని జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఏదైతే కిడ్నాప్కి గురైనటువంటి హరిప్రీత్ పాలు ఆ బాబుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ పోలీసులు తీసుకున్నటువంటి చర్య అనేది